ఎంత దుర్మార్గంగా మాట్లాడిందంటే, అంటే అవగాహన లేకపోవడం ఒకటైతే ప్రజలను తప్పుదోవ పట్టడం రెండవది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, ఇక్కడ ఇసుకల బ్యారేజీలు కడతారా అని అన్నాడు. ఇప్పుడు తగ్గించండు, ఎందుకంటే మేమంతా నోరు తెరిచినాం కాబట్టి తగ్గించండు. తెలియదు ఏంటంటే బ్యారేజీలు ఇసుకలనే కడతారు, ఇసుకల బ్యారేజీలు కడతారా అంటాడు. బ్యారేజీలు ఇసుకలనే కడతారు. ఆయన ఏమంటాడంటే, రాళ్ళు ఉండాలి కదా, రాళ్ల మీద గట్టి రాక్ స్ట్రక్చర్ వచ్చేదాకా పోతారు అంత డ్యామ్, అంటే రాక్ మీద కట్టేది డ్యాములు. ఇందాక టైం లేక సత్యనారాయణ గారు పూర్తిగా చెప్పలేకపోయారు. డ్యాములు అనేటివి రాక్ మీద కడతారు, అందుకే ఎంత హైట్ పోయినా కూడా ఎన్ని నీళ్లు నిలిపినా కూడా ఆ డ్యాములు కూలిపోవు. కానీ బ్యారేజీలు మాత్రం ఇసుకలనే కడతారు. అయితే బ్యారేజీని ఇసుకల కట్టినప్పుడు పటిష్టంగా ఉండడానికి ఆ షీట్ పైల్స్ అని సీకెండ్ పైల్స్ అని చెప్పి కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే చాలా లోతు వరకు ఆ బోర్వెల్స్ వేస్తూ ఇసుకల్ని బోర్వెల్స్ వేస్తూ అక్కడ మనకు పటిష్టంగా నిర్మాణం ఉండే విధంగా ఆ సీకెండ్ పైల్స్ అనే సిస్టాన్ని మనకు సముద్రాలలో కూడా వంతెనలు నిర్మిస్తారు. ఇప్పుడు బాంబే పోయిన వాళ్ళకి తెలుస్తుంది, బాంబేలో మనకు సముద్రంలో వంతెన ఉంది చూశారు కదా, దాని మీకెళ్ళి వెహికల్స్ పోతూ ఉంటాయి. ఆ సముద్రంలో వంతెనకు వాడేది ఏంటంటే ఆ పిల్లర్స్కు వాడేది సీకెండ్ పైల్స్ సిస్టమ్. అట్లాగే మనకు షీట్ పైల్స్ అని చెప్పి కాఫర్ డ్యామ్ కట్టినప్పుడు కానీ ఇట్లాంటి వాటికి కడుతుంటారు. సో పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆడ సీకెండ్ పైల్స్ అనేటివి పెట్టడం జరిగింది. ఇక చాలా వాళ్ళు అనరాని మాటలన్నీ అన్నారు. ఒక్క మేడిగడ్డలో 86 పియర్స్ ఉన్నాయి మొత్తం, అందులో ఒక 3 పియర్స్కి కొద్దిగా ఇబ్బంది వచ్చింది. అయితే మన దాన్ని పట్టుకొని ఏమన్నారంటే మేడిగడ్డ పనికిరాదు, అంతటితో నాగిన్లా అంటే అన్నారం పనికిరాదు, సుందిళ్ళ పనికిరాదు, ఏది పనికిరాదు. అంటే ఇదంతా ఎందుకు ఇంత తారాస్థాయిలో ప్రచారం చేసిందంటే ప్రజలు నమ్మాలే, కేసీఆర్కు ఓట్లేయద్దు, టీఆర్ఎస్ను ఓడించాలి అనే ఒక దురుద్దేశంతో ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ కాళేశ్వరం మీద విషం గక్కుతూ ప్రయత్నాలు చేస్తున్నాయి. సేఫ్టీ అథారిటీ అంటే ఇంజనీర్స్ ఉండాల్సిన సంస్థ అది. సిబిఐ ఈడీ అంటేనేమో పోలీస్ ఆఫీసర్లు ఉండే సంస్థ అది. వాళ్ళని ఎట్లాంటి అట్లా వాడుకుంటున్నారు, అది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది, టీడీపీగా ఈ బీజేపీ గవర్నమెంట్ కూడా చేసింది. కానీ దుర్మార్గం ఏంటంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీని కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టుగా రిపోర్టు రాయడం మొదలుపెట్టారు. ఒక పక్కనేమో కేంద్ర ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ అథారిటీతోని నిపుణులు అని చెప్పి వాళ్లతో ఇప్పించే ప్రకటనలు, మరో పక్కనేమో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అసత్యపు అబద్ధపు ప్రచారాలు. వీటన్నిటి వల్ల ప్రజలు పూర్తిగా గందరగోళంలోకి నెట్టబడ్డారు. ఎందుకు అనంటే ప్రజలకు కేసీఆర్ గారు కానీ మేం కానీ తెలంగాణ విషయంలో సోయి తెప్పించాం, తెలంగాణ ఎందుకు అవసరమో చెప్పగలిగాం. దానికి కూడా 14 సంవత్సరాలు పట్టింది. కేసీఆర్ గారి నిరాహార దీక్ష దాకా 3 అంతుల తెలంగాణ ఇంకా తెలంగాణ ఉద్యమంలోకి రాలే. అప్పటికి 2.5-3 జిల్లాలే తెలంగాణ ఉద్యమంలో ఉండే. ఎప్పుడైతే 2009 నిరాహార దీక్ష ద్వారా ప్రకటన ఇప్పించుకొని ఆ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం అటకెక్కించిన తర్వాత అప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా కదలడం జరిగింది. విద్యార్థుల ఆత్మహత్యలు జరిగినాయి అదే సమయంలో. తెలంగాణ మీదైతే సోయి తెప్పించాం కానీ నీళ్ల విషయంలో కావలసినంత సోయి తెప్పలేకపోయినాం. కేసీఆర్ రాకముందు కూడా తెలంగాణ ఉద్యమం ఉన్నది, కానీ మాకు శక్తి దాలలేదు. కేసీఆర్ లాగా వనరులు అన్ని రకాల అవకాశాలున్న వ్యక్తులు లీడర్స్ మా దగ్గర లేకుండ్రి. కొంతమంది న్యాయవాదులు, కొంతమంది యువకులు, కొంతమంది ప్రొఫెసర్స్, రిటైర్డ్ ఉద్యోగులు. మేము మొదలుపెట్టిన ఉద్యమము కేవలం కొన్ని వేల మందికి మాత్రమే పరిమితమైంది, కానీ కేసీఆర్ గారు వచ్చాక ఆ ఉద్యమము కోట్ల మందిలోకి వెళ్ళిపోయింది. కేసీఆర్ గారి స్వప్నం ఏంటి, ఆయన ఎప్పటి నుంచో ఉద్యమకాలం నుంచి కరీంనగర్లో కూడా హోర్డింగులు పెట్టారు, 1 కోటి ఎకరాల మాగాణం నా స్వప్నం అని. అంటే 2014 దాకా కూడా మనకు 20 లక్షల ఎకరాలకు మాత్రమే ప్రభుత్వ ఖర్చుతో నీరు అందేది. ఆనాడు 33 లక్షల ఎకరాల్లో పంటలేమో బోర్వెల్స్ కింద పంటలు పండేది, రైతులు వేసుకున్న బోర్వెల్స్ కింద 33 లక్షల ఎకరాల్లో పంటలు పండితే ప్రాజెక్టుల కింద చెరువుల కింద కేవలం 20 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు పండేది. అయితే చెరువుల కింద ఉన్న ఆయకట్టేమో 12 లక్షల ఎకరాల నుంచి 3 లక్షల ఎకరాలకు పడిపోయింది. ఎందుకు పడిపోయింది, ఆంధ్రకు నీళ్లు కావాలి, ఆంధ్ర కింద ఉన్నది మనం పైన ఉన్నాం. వాళ్ళు తెలుగు తల్లి పాట, మా తెలుగు తల్లి పాట ఉంది కదా, ఆ పాట మనతోనే మన స్కూళ్ళల్లో పాడించేవాళ్ళు. ఏమని పాడించేవాళ్ళు,
గలగలా గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుండాలి, బంగారు పంటలేమో రాజమండ్రి విజయవాడలో పండాలి, మన ముంగిట్లలోనేమో సేవాలు ఉండాలి. ఇది వాళ్ళ కుట్ర. ఏం చేయాలి కేసీఆర్ గారు? తెలంగాణ వచ్చినాక ఆయన ప్రాధాన్యత క్రమం ఏంటి? దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ఆయన మొదటి నుంచి కూడా సాగునీరు, వ్యవసాయం, ఆయన స్వయంగా రైతు, ఆయన ప్రాజెక్టులు అన్నిటికీ రీడిజైనింగ్ చేయాలని చెప్పి ఆయన ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొదలుపెట్టాడు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఏంటంటే తుమ్మిడిహట్టి ఉండే కదా, తుమ్మిడిహట్టి నుంచి నీళ్ళు తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటుంది? కేసీఆర్ డబ్బుల కోసమే మేడిగడ్డ అని మొదలుపెట్టిండు, ఆయన కేవలం అవినీతి కోసమే మొదలుపెట్టిండు, తుమ్మిడిహట్టిని వదిలేసిండు అని అంటున్నారు. వాస్తవంగా మళ్ళీ మేము రాసింది ఏంటంటే, అప్పుడు నేను మేనిఫెస్టో కమిటీలో ఒక మెంబర్గా ఉంటుంది, తుమ్మిడిహట్టినే మేము జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి అని చెప్పాం. తుమ్మిడిహట్టిని వద్దనుకోలేదు అప్పుడు. తుమ్మిడిహట్టిని వద్దన్నది కేసీఆర్ కాదు, తుమ్మిడిహట్టిని వద్దన్నది సెంట్రల్ వాటర్ కమిషన్, తుమ్మిడిహట్టిని వద్దన్నది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, తుమ్మిడిహట్టిని వద్దన్నాయి టెక్నికల్ ఇబ్బందులు. ఇవన్నీ చెప్తాను నేను. రేవంత్ రెడ్డి ఒకవేళ తుమ్మిడిహట్టి కట్టడానికి ప్రయత్నం చేసినా కూడా అది ఆచరణ సాధ్యం కాదు. ఆయన 5 ఏళ్ళు కాదు, ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా తుమ్మిడిహట్టి దగ్గర తట్టాడు మన్ను తీయలేడు, అవకాశమే లేదు. 148 మీటర్లకు ఎందుకు కట్టలేదు కేసీఆర్ గారు? మనము రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాణహిత చేవెళ్ళ ఏదైతే ప్రణాళిక ఉందో, డిపిఆర్ ఏదైతే కేంద్రానికి పంపి అనుమతి తీసుకున్నాడో, ఆ ప్రాజెక్టుకు కావలసిన నీళ్లు 160 టీఎంసీలు. ప్రాణహిత దగ్గర తుమ్మిడేటి దగ్గర ఎత్తు తగ్గిస్తే మనకు వచ్చే నీళ్లు 44 టీఎంసీలు. మరి వాళ్ళు 165 టీఎంసీలు ఉన్నాయని చెప్పారు కదా, మీరు ఎందుకు కట్టలేదని వెదిరె శ్రీరామ్ గారు ప్రశ్నించారు. ఆయన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు, జనం నమ్ముతారు కదా, ఎందుకంటే ఆయనే అడ్వైజర్ కదా సెంట్రల్ గవర్నమెంట్కి, ఆయన చెప్పేది నిజం అనుకుంటారు. కానీ ఎన్నికల సమయంలో బీజేపీని గెలిపేయడానికి పచ్చి అబద్ధాలు ఆడిండు వెదిరె శ్రీరామ్. పేపర్స్లల్లో టీవీలలో ఏమని వచ్చింది, ఇంజనీర్లు మేడిగడ్డను వ్యతిరేకించారు అని. అంటే వాళ్లకు అవగాహన లేకపోతే లేకపోయింది. కానీ ఒక ముఖ్యమంత్రి రిపోర్టు చదివి కూడా అబద్ధాలు చెప్పొచ్చా? సభను పక్కదో పట్టేయొచ్చా? ముఖ్యమంత్రి చెప్పిందంటే అసెంబ్లీలో నిజమే అనుకుంటారు కదా. మేము బయట పెట్టాం ఇంజనీర్ల రిపోర్ట్లో మేడిగడ్డను ఎక్కడా కూడా వ్యతిరేకించలేదు. ఆ రిపోర్ట్ ఒక 9 పేజీలు ఉంటే 4 సార్లు ఆ రిపోర్ట్లో మేడిగడ్డను కట్టండి అని చెప్పారు, రికమెండ్ చేశారు ఇంజనీర్లంతా. వాళ్ళు వద్దన్నది ఏంటి అంటే, మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టవచ్చు కానీ అక్కడి నుంచి నేరుగా తీసుకురావడానికి అవకాశాలు లేవు, ఎందుకంటే తాడిచెర్ల దగ్గర ఓపెన్ కాస్ట్ ఉంది, మంతిని దగ్గర బొగ్గు గనులు ఉన్నాయి, భూపాలపల్లి దగ్గర కూడా బొగ్గు గనులు ఉన్నాయి. కాబట్టి బొగ్గు గనుల మధ్యలో నుంచి కాల్వ వీలు కాదు, సొరంగం వీలు కాదు, పైప్ లైన్ కూడా వీలు కాదు అని చెప్పారు. ఇంజనీర్ల రిపోర్టుకున్న ప్రాముఖ్యత అది. కేసీఆర్ గారు వెంటనే ఏం చేశారు? వాళ్ళు చెప్పిన దాన్ని 100% ఆచరించాడు. ఎంతమంది అంటారు 38,000 కోట్లు ఉన్నది ఎందుకు పెరిగింది, 80,000 కోట్లకి ఎందుకు పెరిగింది అని అంటారు. ఆనాటి ప్రాజెక్టు రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయి, ఇప్పటి ప్రాజెక్టు రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయి? అప్పుడు 1,000 కిలోమీటర్ల కాల్వలు ఉండేది, అంటే ఎత్తిపోతలు కానీ కాల్వలు కానీ అన్ని కలిపి 1,000 కిలోమీటర్లు. ఇప్పుడు దాదాపు 1,800 కిలోమీటర్లు పైన ఈ టన్నెల్స్ కానీ లిఫ్ట్ కాల్వలు కానీ తర్వాత ఈ పైప్ లైన్ కానీ ఉంది. 800 కిలోమీటర్లు కాల్వ పెరిగిందంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది? ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా 200 కిలోమీటర్స్ టన్నెళ్లు కట్టారు సొరంగాలు. ఆ సొరంగం అంటే మామూలు సొరంగం కాదు, 2 ట్రక్కులు ఎదురెదురు వచ్చినా కూడా పోగలిగేంత సొరంగాలు. ఈ సొరంగాల కిలోమీటర్లు ఎన్ని అంటే 200 కిలోమీటర్లు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశంలో 200 కిలోమీటర్ల టన్నెళ్లు లేవు. తర్వాత ఎత్తిపోయడానికి రాజశేఖర రెడ్డి తక్కువ సామర్థ్యం ఉన్న పంపులు పెడితే కేసీఆర్ గారు వాటిని తీసేసి 139 మెగావాట్ల పంపులను పెట్టాడు. అంటే ప్రపంచంలోనే అప్పటి వరకు ఎక్కడా లేవు 139 మెగావాట్లు. బాహుబలి పంపులు అన్నారు, మరి వీటన్నిటికీ ఎంత అవుతుంది? తర్వాత పంప్ హౌజులు అది వరకు 10, 13 ఉండే, వాటిని 20, 21 పంప్ హౌజులు అయినాయి, 22 లిఫ్ట్లు అయినాయి, ఇవన్నీ లేవన్లా. తర్వాత 3 పెద్ద బ్యారేజీలు వచ్చినాయి, మేడిగడ్డ, అన్నారం, సుద్దిల్లా. మరి ఇవన్నీ కలిపినప్పుడు ఆయకట్టు ఎంత పెరిగింది?
స్టెబిలైజేషన్ లేదు. అంటే పాత ఆయకట్టుకు నీరు ఇచ్చే ప్రతిపాదన రాజశేఖర రెడ్డి దానిలో లేదు. ప్రాణహిత చెవిలలో అందులో ఉన్నది ఏంటంటే కేవలం 1,640,000 ఎకరాలు కొత్త ఆయకట్టు. కానీ కేసీఆర్ గారు ఏం చేశారు, మరి కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇస్తాం, నా సింగూరు ఏం కావాలి, నా నిజాం సాగర్ ఏం కావాలి, నా శ్రీరామ్ సాగర్ ఏం కావాలి, నా అప్పర్ మానేరు ఏం కావాలి, వాటి కింద పంటలు పండుతలేవు. అందుకని ఏం చేశాడు, కొత్త ఆయకట్టును పెంచడంతో పాటు పాత ఆయకట్టుకు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి 1,640,000 ఎకరాల నుంచి 45,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది ఆయన పెట్టుకున్న సంకల్పం. 26,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 1,875,000 ఎకరాలు పాత ఆయకట్టు. వీళ్లకు మనం ఏం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు స్వార్థ బుద్ధితోని దురుద్దేశంతో మాట్లాడుతున్నారు. ఇక్కడ బుద్ధి చెప్పాల్సింది వాళ్ళకు కాదు, బుద్ధి తెచ్చుకోవాల్సింది మనం. మనకు సోయి తెచ్చుకోవాలి మనం. వాళ్ళు చెప్పే దానిలో తప్పులు ఉన్నాయనేది మనకు అర్థం కావాలి. ఇట్లాంటి మీటింగులు కొన్ని వేలు కావాలి. వాస్తవంగా ఇప్పుడు జరగబోయేది ఏంది, రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తాడు చంద్రబాబు నాయుడికి, ఎటువంటి ఇబ్బంది లేదు ఆయనకు, వాళ్ళిద్దరు ఒక్కటే. ఇవాళ తెలంగాణ భవిష్యత్తు ఏంది, మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం పొయ్యిలో పడ్డ పరిస్థితి మనకు వచ్చింది. సమైక్య రాష్ట్రంలో పెనం మీద ఉంటిమి, ఇప్పుడు మనం తెలంగాణలో పొయ్యిలో పడ్డాం. మేడిగడ్డ కుంగింది వాస్తవం. అది ఎందుకు కుంగింది అనడానికి ఈరోజు వరకు, ఐజాన్ టుడే, ఇవాళ డేట్ ఉన్నది కదా, 23/6/24 వరకు ఇప్పటి వరకు కారణాలు చెప్పలేదు. ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చెప్పలేదు, విజిలెన్స్ కమిటీ వాళ్ళు చెప్పలేదు, ప్రిలిమినరీ రిపోర్ట్స్ ఇచ్చారు. ఆడ కుంగింది 1 ఫీటు పట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళు కూడా 3 మీటర్లు 2 మీటర్లు అని చెప్తున్నారు, కొందరు కూలిపోయిందనే చెప్తున్నారు. అబద్ధాలే, ఎందుకంటే నిజం తెలియనప్పుడు ఏం చేస్తారు పాపం, అబద్ధాలనే నమ్ముతారు. ఈ మాత్రము బాల్యారిష్టాలు లేకుండా ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కూడా కట్టలేదు. మీరు ఏ ప్రాజెక్టు పేరు చెప్పండి, ఏ కాలంలో దానికి ఏం నష్టం జరిగిందో నేను చెప్తా. తుంగభద్ర డ్యామ్ దగ్గర నుంచి నీ కేసీఆర్ మీద కోపం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, అంతేగాని మేడిగడ్డను రిపేర్ చేయకుండా వదిలేస్తే ఎవరు నష్టపోతారు. మొత్తము 200కు పైన పియర్స్ ఉన్నాయి, మనం పిల్లర్స్ అనుకుందాం, 200కు పైన ఉన్నాయి, 3 బ్యారేజీలలో కలిపి అందులో దెబ్బతిన్నాయి 3. సరే, ఆ 3 రిపేర్ చేయాలంటే ఒక బ్లాక్ మొత్తం రిపేర్ చేయాలి. ఆ బ్లాక్లో ఉన్నాయి 11 పిల్లర్లు. ఆ బ్యారేజీకైన ఖర్చు 4,000 కోట్లు అయితే ఒక్క బ్లాక్ అంటే 8 బ్లాకులు కట్టారు. దాన్ని 4,000ని మనం 8తో డివైడ్ చేసినట్టయితే ఒక 500 కోట్లు ఖర్చు వస్తుంది. ఆ బాధ్యత కూడా ఎవరిది, మేడిగడ్డను కట్టిన ఎల్ఎన్టీ కంపెనీది, వాళ్ళ ఖర్చుతోనే వాళ్ళు కడతారు. దాన్ని కట్టాల్సిన అవసరం ఉంది, వాళ్ళు ముందు కడతామని కూడా వచ్చారు, తర్వాత మళ్ళీ వెనకకు పోయారు, మళ్ళీ బ్లాక్ లిస్టులో పెడతామని బెదిరించినాక ఇప్పుడు మళ్ళీ కడుతున్నారు. కొద్దిగా సమయం పడుతుంది. ఒకవేళ కేసీఆర్ గారే మొదలుపెట్టుంటే పార్లమెంట్ ఎన్నికల నాటికే బ్యారేజ్ పూర్తయ్యేది. ఆయన ఎలక్షన్ దీనిలో ఉన్నాడు కాబట్టి, అధికారులంతా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటారు కాబట్టి ఆయన దాన్ని ముట్టుకోలేకపోయాడు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినాక వెంటనే మొదలుపెట్టినా కూడా ఇప్పటివరకు 4 వంతుల నిర్మాణం అయిపోయేది, ఇంకొక వంతు మిగిలేదు. కానీ చోద్యం చూసుకుంటా కూర్చున్నారు. ఎందుకు అంటే ఎక్కడైతే బ్రీచ్ అయిందో అక్కడ కనుక నీళ్లు వరద బాగొస్తే మొత్తం మేడిగడ్డ కూలిపోతుంది. మేడిగడ్డ మొత్తం కూలిపోతే కేసీఆర్ను బదనాం చేయొచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చు. ఈ రాజకీయ కుట్రతోని ప్రజలకు నష్టం చేసే విధానానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకున్నది. ఈ 5 సంవత్సరాలలో 60,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరం. కాళేశ్వరం ద్వారా వచ్చిన నీరు 5 ఏళ్ళకు కలిపి చెప్తున్నా నేను. 1 సంవత్సరం యాసంగికి ఎంత, వర్షాకాలానికి ఎంత అని లెక్కలేస్తే మొత్తం కాళేశ్వరం నీళ్లతోని 60,00,000 ఎకరాలలో పంటలు పండించాం. వాటిలల్లో ఇప్పుడు ధాన్యం ఎందుకు పెరిగింది, 45,00,000 మెట్రిక్ టన్నులు ఉండే 2014లో, ఇప్పుడు 3 కోట్ల మెట్రిక్ టన్నులు అయింది. కేంద్ర ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసింది మేము వడ్లు కొనమని. అంటే 6 రెట్లు ఎందుకు పెరిగింది, అంటే 20,00,000 ఎకరాలకు మాత్రమే చెరువుల ద్వారా ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు వచ్చే తెలంగాణలో ఇవాళ 80-85 లక్షల ఎకరాలకు వస్తున్నది. 4 రెట్లు ఆయకట్టు సాగునీరు అందించాం కాబట్టి 6 రెట్లు ధాన్యం ఉత్పత్తులు పెరిగినాయి. ఇదంతా పక్కకు వేయింది.
కేసీఆర్ ఎంతసేపు వాళ్ళు అభివృద్ధి మీద చర్చ చేయరు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి ఎంత జరిగింది, రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఎంత పెరిగింది, ఆ రోజు ఆదాయం ఎంత తెలుసా, 59,000 కోట్లు, ఇవాళ 2,00,000 కోట్లు. కేసీఆర్ చేసిన అప్పుల గురించి మాట్లాడతారు, కేసీఆర్ పెంచిన ఆదాయం గురించి మాట్లాడరు. నేను వర్క్ చేసేటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మొదలు టెండర్ పెట్టండి అయ్యా, ఎస్టిమేట్ చేయండి, మొత్తం చూస్తామని చెప్పేస్తే మేము ఎస్టిమేట్ మొదలు పెట్టాం. అవి మొత్తం గ్రీక్ అండ్ లాటిన్ ఉన్నాయి. ఇంతకుముందు చేసింది కెనాల్స్, ఇంతకుముందు చేసింది డ్యామ్స్. ఆ గ్రావిటీ కెనాల్ ఒక 10th క్లాస్ అబ్బాయి కూడా మెన్సురేషన్ చేసి ఎస్టిమేట్ చేస్తాడు, నేను చేస్తాడు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ చేసింది అప్పుడే కొత్త మాపు. ఆదిత్యనాథ్ దాస్ గారిని సెక్రటరీ ఉండిరి, మల్లికార్జునరావు సిఇ ఉండిరి, నేను ఎస్సీ ఉన్నాను అక్కడ. టెండర్ పెట్టండి అంటే మళ్ళీ ఏమన్నా అయితేసారి ఇది అనవసరంగా ఒకసారి టెండర్ పెట్టినాక మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇరిగేషన్ ఇదివరకే ఆభాస పాలైంది. ఆదిత్యనాథ్ దాస్ గారు, మల్లికార్జునరావు గారు, నేను వైఎస్ఆర్ దగ్గర, రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చుంటే చేస్తామని చెప్పేసాను. ఇక్కడ చూస్తుంటే భయం వేసింది మాకు, కనీసం 2 నెలలు కావాలి అని సెక్రటరీ గారికి చెప్తే ఆయన పోయి మళ్ళీ చెప్పాడంట. ఏంటయ్యా టెండర్ పెట్టండి మీరు ఇంజనీర్లు అంటే, అక్కడ ఎలక్షన్ వస్తుంది, పొలిటికల్ విజన్ వ్యూ మొత్తం ఎలక్షన్ మీదనే ఉంటుంది వాళ్లకు. ఏ విధంగా చేస్తే ఈ ప్రాణహిత చేవల్లా చేస్తే మనం సెపరేట్ తెలంగాణని గడబడి చేస్తున్నారు, తెలంగాణను కూడా మనం సంతోషపెట్టి సంతృప్తి పెట్టి మనం ఓట్లు తీసుకోవచ్చు అని ఆయన ఉద్దేశం. నేను చెప్పాము అయితే లేదంటే దాస్ గారు పోయి చెప్తే ఆదిత్యనాథ్ దాస్ గారు ఏమన్నారంట, అరే ఎలక్షన్ వస్తుంది పెట్టండి అంటే మీరు పెడతారా పెట్టారా, నువ్వు పెట్టకపోతే నేను పెడతా అని చెప్పిందట. లాస్ట్ కారణం ఏంటి అంటే ఇప్పుడు 18,000 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. నేను అప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్నా కాబట్టి కొన్ని నిజాలు చెప్పదలుచుకున్నాను. ఇది సరిపోతలేవు అంటే అరే ముందు చెప్పాలి కదనే అని ఇమీడియట్ 1 మంత్లోనే 18,000 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ డబల్ చేస్తాడేమో 36 అనుకున్నాం, 38,000 కోట్లు చేశారు ఆయన. మనం తెలంగాణ సాధించుకున్నందుకు మనకు నీళ్లు నిధులు నియామకం, ఇది మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాగానే అప్పుడు ఏర్పడిన ప్రభుత్వము రిజర్వాయర్ల మీద దృష్టి పెట్టి కాళేశ్వరాన్ని కట్టుకున్నారు. అయితే నేను కాళేశ్వరంలో నేను ఏమి పని చేయలేదు, కానీ దాని గురించి ఈ మధ్యలో పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి ఆ దాంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు. అందుకొరకు ఈ సభకు నేను మాట్లాడడానికి రాలేదు, గౌరవనీయులు ప్రకాష్ గారి స్పీచ్ వినడానికి ఒక శ్రోతగా వచ్చాను. ఎందుకంటే నేను ఒక ఇంజనీర్ అయినా కాళేశ్వరం గురించి నేను వర్క్ చేయలేదు కనుక దాని వివరంగా నాకేమీ తెలియదు. 1, అయితే కేసీఆర్ గారి ప్రభుత్వము చాలా మంచిగా చేసింది. అతి తక్కువ పీరియడ్లో 3 బ్యారేజ్లు కట్టినారంటే నిజంగా అది మెచ్చుకోవాల్సిన విషయం. రిజర్వాయర్లు లేనిది మనకు భవిష్యత్తు లేదు. రిజర్వాయర్లు కాపాడుకుంటేనే మనం అంతా భూమి పంటలు సస్యశ్యామలంగా పడతాయి, మనందరము రైతు బాగుంటేనే అన్ని వృత్తులు బాగుపడతాయి. అందుకొరకు రైతుకు కావాల్సింది నీళ్లు. అందుకొరకు నీళ్లు అంటే మనం జలాశయాలు కంపల్సరీ ఉండాలి. అందుకొరకే మనం కాళేశ్వరమే కాదు ఏ రిజర్వాయర్నైనా మనం కాపాడుకోవాలి.